ఎవరు ఏం చేయలేనని తెలుసుకొని టీఆర్ఎస్లోకి వచ్చినాను. వారే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీ ఉన్న రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమై మహాకూటమి ఏర్పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మరి ఎన్నికలకు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రినైతా కొన్ని మరి ముఖ్యమంత్రి అయితేనే నేను హుజూర్నగర్కు ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్తే ప్రజలు నమ్మి ఆ రోజు సైదిరెడ్డి గారిని ఓడించారు, వారిని గెలిపించారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను మహాకూటమి మాటలను ప్రజల నమ్మక అధికారం ఇవ్వలేదు. తిరిగి 2014 కేసీఆర్ గారికి 63 వస్తే 2018 కేసీఆర్ గారు 5 ఏళ్లలో పేదలకు చేసిన సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి చేసిన అభివృద్ధిని చూసి 88 సీట్ల మెజార్టీతో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయింది. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోని మరి గెలిచిన శాసనసభ్యులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈ పార్టీలో మరి ప్రజలకు న్యాయం చేయలేం, ఈ పార్టీని బతకలేమని అందరూ వదిలేసి 12 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చింది. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, ముఖ్యమంత్రి కాలేకపోయినా నేను కేంద్ర మంత్రిని అయితా, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, నేను కేంద్ర మంత్రి అయితా మరొకసారి అవకాశం ఏంటంటే మన ప్రాంతంలో పుట్టిన బిడ్డ మరి అవకాశం ఇద్దామని మళ్ళీ ప్రజలు నమ్మి ఎంపీ చేసింది. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ 2 సీట్లలో పోటీ చేస్తే ఒకటి ఓడిపోయిండు, ఒకటి గెలిచిండు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రాలే. ఈ పార్టీని నేను బాగు చేయలేను, ఇక బాగుపడని కాంగ్రెస్ మునిగిపోతుందని ఆయనే రాజీనామా చేసింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు, కాంగ్రెస్ ఉంటే నాతోనే ఉండాలి, నేనే ఉండాలి, కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం బాగుండాలని ఆయన ఎంపీగా ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కోదాడలో ఓడిపోయిన పద్మావతిని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాడు. దేశమంతా కొండిపోయినట్టు ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ లేనట్టు భార్య భర్తలే ఎమ్మెల్యే ఎంపీగా ఉండాలని వాళ్ళ పోటీ పెట్టి మరి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు లేవు, హుజూర్నగర్లో ఎందుకున్నాయంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశకు పరాకాష్ఠకు